ఆది రాజధాని, విద్యానగర మహారాజధాని, కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య, శ్రీమద్ రాజాధిరాజగురు, భూమండలాచార్య, ఋష్యశృంగపురవరాధీశ్వర, తుంగభద్రాతీరవాసి, శ్రీమద్ విద్యాశంకరపాద పద్మారాధక, శ్రీమద్ జగద్గురు, శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గురుకరకమల సంజాత, శ్రీమద్ జగద్గురు, శ్రీ భారతీతీర్థ మహాస్వామినాం తత్కరకమల సంజాత, శ్రీమద్ జగద్గురు, శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినాం చ చరణారవిందయో సాష్టాంగ ప్రణామాం సమర్పయామః. మహోత్సవంలో అత్యంతతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ సెల్ ఫోన్స్ ఆఫ్లో స్విచ్ ఆఫ్లో ఉంచవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి నిర్వహిస్తున్నారు. అఖండ కచ్చపి మహోత్సవంలో ఈరోజు పాల్గొంటున్న విద్వాంసులకు విచ్చేసిన శ్రోతలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా శ్రీ చరణరాజస్వామి విరచిత కండరాడు పంచకట కీర్తనలు నాటకంలో జగదానంద కార్యక్రమం. మనం ప్రతి సంవత్సరం పాడుతున్న విధంగానే అవే సంగతులు ఆడటంలో ఈ పుస్తకాలు లేని వారు చిస్త్ర వీటిని పుస్తకాల్లో ఉన్న రొటేషన్ ప్రకారం అందరూ ఒకే విధంగా పాడు వాయించవలసిందిగా మనం చేస్తున్నాను. Yeah.
సాహిత్యాన్ని చదివిన తర్వాత పూర్తిగా అందరం కలిసి బయట పాడతాం.
నచ్చిన గోష్ఠ్యానంలో పాల్గొన్న విద్వాంసులందరికీ సంస్థ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10 గంటల నుండి విడివిడిగా విద్వాంసులంతా తమ వీణావాదనాన్ని వినిపిస్తారు. 10 గంటలకు ముందుగా విశాఖపట్నం చెందిన శ్రీమతి పెద్దాడ భారతి గారు వారి వీణావాదనంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రవేశ చేసిన విద్వాంసులకు సంస్థ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ రోటరీ మందిరానికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి తిరిగి ఈ వేదిక వద్దకు రావాల్సిందిగా మనం తదుపరి శ్రీమతి కె శేషాంజలి గారు ధవళేశ్వరం నుంచి ఇచ్చేశారు, వారి వీణావాదం వింటున్నారండి. వీరికి మృదంగంపై శ్రీ కొండా సుబ్రహ్మణ్యం గారు, ఘటంపై శ్రీ సిహెచ్ సూర్య గారు సహకరిస్తున్నారు. Thank you.
ఇప్పటి వరకు శ్రీమతి కే శేషాంజలి గారి వీణావాదన విన్నారండి. వారికి ఘటంపై శ్రీ సిహెచ్ సూర్య గారు, మృదంగంపై శ్రీ కొండా సుబ్రహ్మణ్యం గారు సహకరించారు.